Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోట్లు ఇస్తే నేను అక్కడికి వెళ్ళాను, ప్రజలకు చెప్పాను ఈ కాలువ పూర్తి చేయకుండా ఇంకో కాలువ తవ్వుతున్నా అంటే ఎవడబ్బ సొమ్మిది, మీరే అర్థం చేసుకోమని చెప్పా. కొన్ని దగ్గర పొంగనూరులో రైతుల భూమి లాక్కొని కాంపెన్సేషన్ ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వకుండా వాళ్ళందరిపైన దౌర్జన్యంగా పోయి ప్రాజెక్ట్ కడితే కడాన గ్రీన్ ట్రిబ్యునల్ స్టే చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ దారిలో పోతే నేనేదో ప్రాజెక్ట్స్ వ్యతిరేకమని కడాన నా మీద దాడి చేసి నా మీదనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు తమిళ్లో ఈ పోలీసులు. నిన్న అక్కడ పొంగనూరు ఇన్ఛార్జి సరెండర్ అయ్యాడు. సరెండర్ అయితే 350 మంది పైన కేసులు పెట్టారు. నేను అడుగుతున్న, నేను అనుకుంటే రేపు ఒక్కడనే తిరుగుతారా మీరు రోడ్ల మీద, తిరగలుగుతారా అని అడుగుతున్నా. 22 అధికారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఒక్కడన ఉండేవాడా ఈ రోడ్డుకి? అతన్ని పిలిపించి ఆ చల్లాబాబు అని అతన్ని పిలిపించి నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఇయ్యి, ఇది చెప్పింది నీకు చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పేరు చెప్పేసి నిన్ను వదిలిపెడతామని అడిగితే, అంటే నేను భయపడిపోవాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, పారి పొమ్మంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నిన్న ఈరోజు కుక్కల మార్గం మరుగుతున్నారు వీళ్ళు నా మీద, నా మీద కావాలని ఎన్ని కేసులు పెట్టారో మీరు చూశారు. నేను బయట వస్తే పోనీయకుండా చేశారు, నేను బయట వస్తే కావాలని అవినీతి ఆరోపణలు చేశారు. కడాన రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల్ని పోరాడితే నా మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పా. దిక్కున్న దగ్గర చెప్పుకోండి ఏం చేస్తావు, వచ్చేయి నా ప్రజల కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాలవ శ్రీనివాసులపైన కేసు పెట్టారా లేదా? ఇక్కడ కార్యకర్తలపైన కేసులు పెట్టారా లేదా? సైకో చిన్న సైకో మీ పని అయిపోయింది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే పోలీస్ సోదరులు కోరుతున్నా, మీకు పూర్తిగా సహకరిస్తాం. నా పాలన కూడా 14 చూశారు, మళ్ళీ 4 తర్వాత నా పాలనే చూస్తారు మీరు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఈ రాయదుర్గంలో వచ్చేది తెలుగుదేశం పార్టీ అని అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పట్టుకుని చెప్పండి. మొన్ననే నా పైన కేసు పెట్టిన ఎస్పీ 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 8వ తారీఖు కేసు పెడతాడు ఆ పెద్ద మనిషి. ఈరోజు ఫుట్బాల్ మారిగా తన్ని ఇంటికి పంపించారు ఆ పెద్ద మనిషిని, ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే పోలీసులు అడుగుతున్నా, మీ ఉద్యోగం శాశ్వతం, పోస్టింగ్ శాశ్వతం కాదు, మీకు కూడా ఇబ్బందులున్నాయి. మీకు డిఏ ఇవ్వడంలా టీఏ ఇవ్వడంలా మిమ్మల్ని బానిసల కంటే ఎక్కువ ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఆత్మగౌరవంతో పనిచేయండి పోలీసులు, నేను పూర్తిగా అండగా ఉంటా, మీ మీద నాకు ఆ గౌరవం ఉంది. తప్పుడు కేసులు పెట్టేద్దండి, తప్పుడు కేసులు పెట్టడానికి ఒత్తిడి తేవద్దని మాత్రం పోలీసులందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడా ఈ దేశంలో? నాది తెరిచిన పుస్తకం మీకు తెలుసు, నా జీవితం అంతా వీళ్ళ తండ్రి 26 ఎన్క్వైరీలు వేశాడు నా మీద, పీక్కోమన్న ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. ఈయన 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు, ఏం చేస్తావు చేయమన్నా. 4.5 ఏళ్ళు అయిపోయింది ఇంటికి పోతున్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏదేదో మాట్లాడతారు, ఏదేదో సమాధానం చెప్పమంటారు. నేను ఓడిపోవాలంట, నా మీద దాడి చేయాలంట, నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీకోసం పోరాడుతున్నానా లేదా? తెలుగుదేశం పార్టీ మీకోసం త్యాగాలు చేస్తా ఉందా లేదా? అలాంటి త్యాగాలు చేసే వ్యక్తులకు అండగా ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
లేకుంటే చెప్పండి మీరు కూడా వెళ్ళిపోండి సార్ అవసరం లేదు మీరు కూడా రావొద్దండి మా కర్మ మేము అనుభవిస్తామని చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనా లేదా సేవ ఆంధ్రప్రదేశ్ మన దేయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆమె ఇస్తున్నా నేను ఎవ్వడి కూడా భయపడను బాంబులకే భయపడను నేను ఎలాంటి వాళ్ళకి భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా